పురుషులలో రొమ్ము క్యాన్సర్ వస్తుందా వస్తే ఏంటి పరిస్థితి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రొమ్ము క్యాన్సర్ సాధారణంగా మహిళల్లో మాత్రమే వస్తుందని మనకు తెలిసిన విషయమే కానీ పురుషులలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తూ ఉంటుంది కాకపోతే మహిళలతో పోలిస్తే పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్లు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి మనకి అరుదుగా అంటే ఏడాదికి ఒకటి లేదా రెండు మాత్రమే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు నమోదవుతూ ఉంటాయి అందుకే మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ను చాలా అరుదుగా పరిగణిస్తూ ఉంటాం మగవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ కూడా మహిళల్లో మాదిరిగానే గడ్డలా ఏర్పడి ఆ గడ్డ అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది ఈ గడ్డలో ఎటువంటి నొప్పి ఉండదు కాబట్టి సహజంగానే ఈ గడ్డలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం వాస్తవానికి పురుషులలో రొమ్ము కణజాలం ఎక్కువగా ఉండదు కాబట్టి ఈ క్యాన్సర్ గడ్డ చర్మం మీద కాని ఛాతి లోపలి భాగంలో కానీ చేరిపోతూ ఉంటుంది కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి మగవారిలో బ్రెస్ట్ భాగంలో క్యాన్సర్ గడ్డ వచ్చిందంటే ఆడవారిలో ఉండే దానికంటే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి మగవారి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లోనైనా పురుషుల్లోనైనా ట్రీట్మెంట్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది వ్యాధి నిర్ధారణ కూడా దాదాపు ఒకే విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ కూడా అచ్చంగా మహిళల్లో మాదిరిగానే ఉంటుంది రోగ నిర్ధారణ కోసం మామోగ్రామ్ అల్ట్రాసౌండ్ లేదా బయాప్సీ పరీక్షలు చేస్తూ ఉంటారు ఈ పరీక్షల్లో ఏదో ఒక పరీక్షలో మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ బయటపడే అవకాశం ఉంటుంది సర్జరీ అంటే రెండో ఆలోచన లేకుండా పాటు మొత్తం రొమ్ము కణజాలాన్ని తొలగించడం జరుగుతూ ఉంటుంది హిస్టోపాథాలజీ నివేదిక ఆధారంగా సహాయక రేడియోథెరపీ కీమోథెరపీ లేదా హార్మోన్ థెరపీలు ఇస్తూ ఉంటారు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ఎలాంటి థెరపీలు చేయించుకున్నా ఒకటే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వ్యాధి తగ్గుతుందా వ్యాధి లక్షణాలు తగ్గుతున్నాయా గమనించాల్సిన అవసరం ఉంది పునరావృతం కాకూడదన్న ఒకే ఒక ఉద్దేశంతోనే ఎక్కువ మంది ఆయుర్వేద విధానాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు ఈ రోజున మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల్లో కూడా రసాయన ఆయుర్వేదం దివ్యంగా పనిచేస్తుంది వ్యాధి మూలాలను ఇట్టే వెతికి పట్టుకుంటుంది మూలాల నుంచి రసాయన ఆయుర్వేదం సమర్థవంతంగా క్యాన్సర్ కణాలను తొలగించుతూనే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పెరిగేలా చేస్తూ ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు మగవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా కూడా రసాయన ఆయుర్వేదాన్ని ఆశ్రయించినట్లయితే చక్కటి పరిష్కార మార్గం దొరుకుతుంది ఇవి మెయిల్ బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క పూర్తి వివరాలు